ముఖ్యంగా థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని నెక్స్ట్ నేను ఎంపీగా చూస్తున్నా శ్రీరాముడు ఆశీస్సులతో మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు రాముడు గురించి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి ప్రతి విలేజ్లో రామాలయం ఉంటుంది భగవంతుడు రాముడు కానీ మానవుడు ధర్మంగా ఎలా బ్రతకొచ్చు అని చెప్పి వచ్చిన అవతారమే శ్రీరాముడు అది ఒక దేశానికి రాజుగా తల్లిదండ్రులకి గొప్ప బిడ్డగా భార్యకి గొప్ప భర్తగా అన్నదమ్ములకి గొప్ప అన్నగా అలాగే స్నేహితులకి ఒక గొప్ప మిత్రుడుగా ఇట్లా ఎన్నో ఆయన జీవితంలో నిదర్శనం అన్నమాట ఇవన్నీ మానవాళికి ఆ రోజునే చూపించాడు ఒక మానవుడుగా ఉండి ధర్మాన్ని బ్రతికినంతకాలం ఎలా బ్రతకొచ్చు అని చెప్పిన ఒక గొప్ప ధర్మానికంటూ అది ఒక రూపం ఉందంటే అది శ్రీరాముడే ఆ దాన్ని ఆదర్శంగా తీసుకొని అమ్మన్నట్టు ఇందాక ప్రతి సిటిజన్ ధర్మం ఒక మంచి సిటిజన్ అవ్వాలి అది ఎవరో ఎవరో నుంచి కాదు మన బ్లడ్లోని ఒక నిజాయితీ ఒక ధర్మం పుట్టిన గడ్డకి ఒక కృతజ్ఞత ఇలా ఉండాలనేటువంటి చెప్పినటువంటి గొప్ప మహానుభావుడు సో అటువంటి రామరాజ్యం అటువంటి ఒక స్వచ్ఛమైన పరిపాలన రాముడు పరిపాలనలో దేశం సుభిక్షంగా ఉంది ప్రజలు సంతోషంగా ఉన్నారు పాడి పంటలు సుభిక్షంగా పంటలు పండినాయి వర్షాలు సకాలంలో కురిసినాయి దేశం అంతా ఎంతో సుభిక్షంగా ఉంది అలాంటి ఒక సుభిక్షమైనటువంటి సందర్భం ఈ రోజున వచ్చింది ముందు ముందు ఇంకా వస్తుంది యాక్చువల్గా దీన్ని అయోధ్యలో టెంపుల్ నిర్మించక ముందు నేను తీసాను స్టార్ట్ చేశాను మేడం రామాలయం అక్కడ ఎప్పుడైతే విటికి రాయి పడుతుందో రామ మందిర్ నిర్మవుతాం ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ అవుతుందని చెప్పేసి సో అదే సుమన్ గారి నుంచి చెప్పినటువంటి డైలాగు ముఖ్యంగా ఈ సినిమా నుంచి నేను చెప్తుంది ఏంటంటే రామ జన్మభూమి అనే దాంట్లో ఆ రోజున రాముడు ఎంత గొప్ప అందుకే వన్ అండ్ ఓన్లీ మ్యాన్ వన్ అండ్ ఓన్లీ కింగ్ అని చెప్పింది ఎందుకంటే అందుకే అనమాట ఆయన ఒక రాజుగా పరిపాలించిన ఈ దేశంలో ఈ రోజున ఒక మోడీ గారు లాంటి వాళ్ళు ఉన్నారు సో అలాంటి పరిపాలన వస్తుంది అందరూ సుభిక్షంగా ఉంటారు అని నేను కోరుకుంటూ అలాగే రామమందిరం ఎన్నో సంవత్సరాలుగా లేదు అటువంటిది ఇలా మళ్ళీ పునర్నిర్మాణమై నిర్మితమైంది కాబట్టి ప్రపంచంలోనే భారతదేశం నెంబర్ వన్ అవుతుంది ప్రతి సిటిజన్ ఒక రాముళ్ళ తయారవ్వాలి ధర్మంతో బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ రాజకీయాల్లోకి యువత ముఖ్యంగా రావాలి అని ఈ సినిమాలో ఇస్తున్నటువంటి గొప్ప సందేశం సో థ్యాంక్ యూ సో మచ్ ముందు ముందు ఇంకా చాలా ఉంది భారతదేశం నూట ముప్పై కోట్ల మంది భారతీయుల అభిమానం ప్రతీక శ్రీరామ్ మందిరం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ థ్యాంక్ యూ జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ Thank you so much. Thank you so much, Champa.